కానీ గొప్ప నా కోపడతాను. నేనే వచ్చి మాట్లాడి చేస్తాను సార్, కొన్ని చెట్టు కొట్టేస్తాను సార్ అని చెప్పాడు. అది కాకుండా మిత్రులందరూ వచ్చి ఈ కాలనీకి మీ పేరు పెడతాం సార్ అని చెప్పారు. ఈరోజు ఈ యొక్క చెట్లు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి జరిగింది. ఈ చెట్లు కూడా ఏదో నాటామా ఫోటో తీసామా వెళ్లే పద్ధతి కాకుండా వాటి ట్రీగార్డులు పెట్టి, ట్రీగార్డులు పెట్టడమే కాకుండా ప్రతిరోజు నీళ్లు పట్టేదానికి 9 నెలల పాటు ఏర్పాటు చేసి, అక్కడ కాకుండా ఒక స్థానిక బ్యాట్స్మెన్ ఇక్కడ ఉండాలా, ఉంటేనే సాధ్యమవుతుంది, విషయాలు తెలుసుకుంటాయని చెప్పని అది కూడా మాట్లాడటం జరిగింది. కేంద్రీయ విద్యాలయంలో 8 వేలకి వాచ్మెన్ పనిచేస్తూ ఉన్నారు. పక్కనే మల్లాయగుంట ప్రాంతం ఉంది, ఒక మంచి వాచ్మెన్ ని చూడమని, ఈరోజు సాయంకాలం లోపలనే చెప్పని, ఆ 8 వేల రూపాయలు నెల నెల వాళ్ళకి ఇచ్చే జీతం కూడా నేనే ఇస్తాను ఓ ఏడాది పాటు, ఏడాది తర్వాత ఇల్లు పడతాయి కాబట్టి అప్పుడు స్థానికులు చూసుకుంటారని చెప్పని ఒక వాచ్మెన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మీ అభిమానాన్ని కాదనలేక అంగీకరిస్తున్నా, కానీ కావాలంటే లేదా ఈ జిల్లాలో ఈ జిల్లా కాదు ఈ జాతి ముచ్చం త్వరగా కనకమ్మ. త్వరగా కనకమ్మ గురించి చెప్పాలంటే గ్రంథమే. ఈ జర్నలిస్ట్ కాలనీని పూర్తి స్థాయిలో 9 నెలలలోపు అభివృద్ధి చేసి మీకు అందిస్తానని చెప్పని మళ్ళీ మళ్ళీ చెప్తూ, జర్నలిస్ట్ కాలనీ ప్రత్యేక నిధులు అని చెప్పాను. ఎందుకంటే కార్పొరేషన్ నిధులు అని చెప్పి ఇచ్చేస్తే మనం ఏం చేస్తారంటే కార్పొరేషన్ వాడేస్తారు, వాడకుండా ఇచ్చే జీవుల్లోనే బాలాన్ని గుర్తు జర్నలిస్ట్ కాలనీ నిధులు అని చెప్పని అది కూడా అమౌంట్ తీసుకువస్తానని పూర్తి స్థాయిలో మీరందరి సహకారంతో అంకిత భావంతో దీనికోసం పనిచేసి ఇచ్చిన మాట కంటే 9 నెలల కంటే రాసి పెట్టుకోండి. ఈరోజు 13వ తారీఖు, ఈరోజు 13వ తారీఖు సెప్టెంబర్ నెల, ఇక్కడ నుంచి 9 నెలలు రాసి పెట్టుకోండి. 9 నెలలలోపు నేను చెప్పిన రోడ్డు, నేను చెప్పిన పార్కులు, నేను చెప్పిన ఈ లైట్లు ఇవన్నీ వెంటనే ఏదైతే రోజు సరిపోతాయి ఇవన్నీ చేసి చూపిస్తానని చెప్పని తెలియజేసుకుంటూ, కొన్నిసార్లు జర్నలిస్టుల సంక్షేమం కోసం నా కోసం ప్రజల్లో 2 లక్షల రూపాయలు ఇస్తే 1.5 లక్ష అందించగలిగే 50,000 అందించకపోయినా సో 50,000 డబ్బులు నాకండి ఉన్నాయి. దానికి మళ్ళీ అలాగే 2 లక్షల రూపాయలు సంక్షేమం కోసం ఏదైనా ఉద్యోగశాత్తు ఏదైనా పొరపాటున జరిగితే సంక్షేమం కోసం ప్రెస్ క్లబ్ విషయంలో నా బాధ్యత ప్రెస్ క్లబ్ కట్టేయాలంటే నా వల్ల పనిగారు 5 లక్షల రూపాయలు బాధ్యత ఉన్నది. నేను చాలా చిన్నోడిని, ఈ జిల్లాలో బాగా కోటీశ్వరులు ఉన్నారు, పెద్ద పెద్ద కుటుంబాలు ఉన్నాయి, ఏమా కోటలో వెళ్ళిస్తారంటే 5 లక్షల రూపాయలు ఇచ్చినప్పుడు మీరు ఎందుకు ఇవ్వకూడదా అని చెప్పని ప్రయత్నం మొదలు పెట్టండి. తప్పదు మన మనసులో తిట్టుకుంటాయినా చేయాల్సి వస్తుంది. అక్కడ గ్రావెల్ రోడ్ చేసి పెద్ద ఉపయోగం ఉండదు, దాని వల్ల అందుకోసం డబుల్ మెమ్ రోడ్డు 47 లక్షల రూపాయలతో అది ఈరోజే ఖచ్చితంగా శాంక్షన్ అంటే భారత ఇద్దరుగా ఏర్పాట్లో ఉండి కమిషనర్ గారు రాలేకపోయారు, లేకుంటే వాచ్యాత్ర ప్రకటించేసిండవాడిని ఈ రోజే ఆ నిధులు విడుదల చేయించి టెండర్లు పిలిపించి మంచి కాంట్రాక్టర్ అప్పచెప్పి ఆ బాధ్యత చేస్తామని తెలియజేసుకుంటున్నా. అది పూర్తయిన తర్వాత మీరు అక్కడక్కడ ఇల్లు కట్టడం స్టార్ట్ చేసిన తర్వాత డ్రైన్లు స్టార్ట్ అవుతాయి, వీటి రోడ్డు పూర్తి స్థాయిలో అంతే కదా వీటి రోడ్డు స్టార్ట్ అవుతాయి అని తెలియజేసుకుంటున్నా. అర్జెంట్ గా 1 కోటి రూపాయలు నిధులు ఈ ప్రాంతానికి శాంక్షన్ అవుతున్నాయి, దాంట్లో 40 లక్షల రూపాయల రోడ్లు మ్యాక్సిమం 10 రోజులు టెండర్ కలవచ్చు సార్. కొంచెం